Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Botsa versus Achanna, Savalu Pratisavalu Jaganana Illa Nirmanalalo, Avakatakala Jarugutunnayani, TDP Rashtra Adhyakshudu, Atchannaidu Chesina Vyakhyalapai, Mantri Botsa Satyanarayana, Idaru Dadiki Digaru. విజయనగరం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇళ్ల నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన బొత్స సత్యనారాయణ ఇళ్ల వ్యవహారంలో ఇద్దరం కలిసి ఫీల్డ్కి వెళదాం రావాలని, అచ్చెన్నాయుడు ఎక్కడికి వస్తానంటే తాను అక్కడికి వస్తానని అచ్చెన్నాయుడు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలకు మాటల దాడి చేయడం అలవాటుగా మారిందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏవేవో కథనాలు రాసి వాటిపైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించాలని ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో మేము చెప్పలేదని పేర్కొన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి స్థలానికి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పామని వెల్లడించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ రాజీ పడొద్దు అని చెప్పిన ఆదేశాల మేరకు ఏదో రకంగా ముందుకు వెళుతున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టిడ్కో ఏళ్లపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను టీడీపీ భూతద్దం పెట్టి చూపిస్తోందని మండిపడిన బొత్స సత్యనారాయణ ఎన్టీపీసీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య 2-3 రోజులు మాత్రమే కొంత గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ యథావిధిగా ఇస్తున్నామని పేర్కొన్నారు. సమస్య సమసిపోయిన తరువాత కూడా కావాలని భూతద్దంల పెట్టి చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరెంటు సమస్య లేదని తేల్చెప్పారు. కావాలంటే గ్రామాల్లోకి వెళదాం రండి అంటూ బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్ళు పిచ్చుక గూళ్ళులా ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని చెప్పిన బొత్స సత్యనారాయణ చంద్రబాబులాగా అబద్ధాలు మాట్లాడడం తనకు రాదన్నారు. అలా ఏమైనా చెబితే తాను తలదించుకుంటాను అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారని, పెద్ద ఎత్తున గొడవలు సృష్టిస్తున్నారని, క్లీన్ ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసే దిశగా విధి విధానాలు రూపొందించామని, రోజుకు 1-2 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు దోచుకు తింటున్నట్లు చూపిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఉన్నప్పుడు పని చేయలేదని, ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే కడుపు మంటగా ఉందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కూడా టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసుపై వైసీపీ ప్రభుత్వం ఎంక్వైరీ వేసిందని గుర్తు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కేసులో సీబీఐ అధికారులు, న్యాయస్థానం ఎవరి పని వారు చేసుకుపోతారని వెల్లడించారు. ఈ కేసుతో తమ పార్టీకి ఎటువంటి జోక్యం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమయ విషయంలో కూడా చంద్రబాబు అండుకో ఎంతో ఊహించుకున్నారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తీరా సమ్మె జరగకపోవడంతో చంద్రబాబు ఆయన మనుషులు నిరుత్సాహానికి గురయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులు తమ సమస్య పరిష్కారానికి కమిటీ వేసుకుని సమ్మె విషయంలో వెనక్కి తగ్గారని, సమస్యలు పరిష్కరించుకున్నారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల, వారి అవసరాల పట్ల చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్న బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎలా విధ్వంసం సృష్టించాలా అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో ప్రత్యేక హోదాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన కేంద్రంపై పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. 3 రాజధానుల బిల్లుకు కొన్ని వ్యవస్థలు అడ్డంకిగా మారాయని, త్వరలోనే 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడానికి డెడ్లైన్ ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.